పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడ పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడ పూజింతు క్రీస్తు దేవా కనగా నీ దివ్య వాక్కులు వినగా నీ భవ్య తేజము కనగా నీ పాదపీఠము చింత నీ పాదపీఠము చింత నీ నీతి జీవము వెదుక పూజింతు క్రీస్తు దేవా ప్రణుతింతు ఈ శుభవేళ నీ నామ స్మరణను చేసి తరింతు నీ ప్రజతోడ పూజింతు క్రీస్తు దేవా ఈనాటి దివ్య బలి పూజను దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు ఫాదర్ అల్లం ఆరోగ్యరెడ్డి 22వ గురుపట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి అల్లం టేక్లమ్మ లూదుమేరీ లూదుమారెడ్డి ఇన్నమ్మ ఇన్నారెడ్డి శోభా జోసఫ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతున్నాయి. నల్గొండ మైత్రాసనం, వంగమత్తి విచారణ, కీర్తిశేషులు రాయపురెడి తానం వద్దంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు టేక్లమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని శ్రీ తానం అలెగ్జాండర్ రెడ్డి, సుశీల, కీర్తిశేషులు డాక్టర్ స్టానిస్లాస్ రెడ్డి, విజయరాణి, ప్రొఫెసర్ జనార్దన్ రెడ్డి, డాక్టర్ షౌరీలమ్మ మరియు తదితర కుటుంబ సభ్యులు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ, టిఎల్ మరెడ్డి సుందరి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మైత్రాసనం, గన్నవరం విచారణ, పవన్ కుమార్కు ఇంటర్వ్యూ జరిగి రిజల్ట్ హోల్లో ఉన్నందున మంచి రిజల్ట్ దయచేయమని సన్నీ 10వ తరగతి పరీక్షల్లో మరియు జంగం జ్వానేస్ చేసే వ్యవసాయంలో దేవుని సహాయం, ఆనంద్ చెడు సహవాసాలు మాని మంచి మార్గంలో నడవాలని జంగం జ్వానేసు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నాగోతు దివ్యజ్యోతి, కిరణ్, కృతిక, సుశీలమ్మ, బాలశౌరి, లత, సందీప్లకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, ప్రదీప్ చౌదరికి ఉద్యోగం, మంచి గృహము దయచేసినందుకు కృతజ్ఞతగా మరియు ప్రదీప్ వివాహ విషయంలో దేవుని సహాయం తోడుగా ఉండాలని పూదోట తోమస్ రాణి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఓ ప్రభు, నా మటుకు నేను నీ కృపను నమ్ముకుని ఉన్నాను. నీవు నాకు రక్షణము దయచేసితివని నమ్మి సంతసించున్నాను. ప్రభు నాకు చేసెడు మేలు కనుక నేను అతనిని స్తుతించి కీర్తింతును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమీన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
క్రీస్తునాథునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా దివ్య పూజాబలన్నీ వీక్షిస్తూ పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ, నేడు మనం సామాన్య కాలంలోని 7వ ఆదివారంలో ప్రవేశించి ఉన్నాం. నేటి అన్ని పఠనాలు కూడా మరీ ముఖ్యంగా సువిశేష పఠనం నందు యేసు మన క్రైస్తవ కథోలిక ప్రేమకు ఒక మెట్టును అంతస్తుగా చూపుతూ క్రైస్తవ కథోలిక ప్రేమ యొక్క పరిధిని వ్యాపింపచేస్తూ క్రైస్తవ కథోలిక ప్రేమ యొక్క అమోఘత్వమును మనకు అష్టభాగ్యాల ద్వారా మనకు ప్రభువు దయచేస్తున్నాడు. మొదటి పట్టణంలో దావీదు ద్వారా, రెండవ పట్టణంలో పౌలు మనకు ప్రసాదిస్తున్న ఆ పరిచర్య ద్వారా క్రీస్తును నూతన ఆదాముగా పరిచయం చేస్తూ మన కథోలిక విశ్వాస వికాసమునందు మన యొక్క ప్రేమను పాటించుటకు ఎటువంటి అంతస్తులో మనం జీవించాలి, మన ప్రేమను ఎటువంటి ఎత్తుకు తీసుకెళ్ళాలి, క్రీస్తు చూపిన ఆ అత్యంత ప్రేమను మనం మనల్ని ప్రేమించే వారికి మాత్రమే కాకుండా సహోదరి సహోదరులు కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా మన శత్రువులను సైతం ఎటులా ప్రేమించాలో క్రీస్తు మనకు నేటి సువిశేషంలో బోధ చేస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క సమాజంలో, మన ప్రపంచంలో ఒక్కసారి పరిశీలించినట్లయితే ప్రేమ ఎంతగానో కొరతగా మనకు కనిపిస్తుంది. ఎంతో గాఢమైన క్రైస్తవ విశ్వాస ప్రేమను మనందరం నిండుగా జీవిస్తున్నామా? మన కథోలిక విశ్వాసానికి పదును పెట్టే ఈ యొక్క అత్యున్నత ప్రేమను నేడు క్రీస్తు మనల్ని ఆహ్వానిస్తున్నాడు. అటువంటి ప్రేమ పరిచర్యను, ప్రేమ జీవితమును జీవించమని మనల్ని ఆహ్వానిస్తూ మనకు ఆ యొక్క మార్గాన్ని చూపుతున్నాడు ఈ అష్టభాగ్యాల ద్వారా. ఈ యొక్క దివ్య పూజాబలో పాల్గొండకు చేరిన మనందరం మన ప్రేమ జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకొని ధ్యానించి స్వార్థపూరితంగా జీవిస్తున్నామా, లేక శత్రువులను సైతం ప్రేమించు క్రీస్తు ప్రేమను పాటించి జీవిస్తున్నామా అని ఆలోచిస్తూ మన పాపముల కొరకు మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసితిని. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైనా పరిశుద్ధ మరియు మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము, గుడియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము, గుడియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. వారైన సర్వేశ్వర పరలోకమా ప్రభువా,
సర్వాధిపతి అయిన సర్వేశ్వర భువినేలు మా పాలక మిమ్ము పొగడేదం మిమ్ము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము మిమ్ము పొగడేదం మిమ్ము స్తుతించేదం మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువియందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము సుతుడా మా క్రీస్తువా మా పాప పరిహారక సర్వేశ్వరుని ఓ గుర్రె పిల్ల మా మీద దయ చూపవా పితదేవ సుతుడా సీయేసువా మహిమా స్తుతి స్తోత్రము పితదేవ సుతుడా సీయేసువా మహిమా స్తుతి స్తోత్రము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా స్తుతి స్తోత్రము భువియందు మనుజులకు ఆనందము శాంతి సమాధానము మహిమలో పరిశుద్ధాత్మతో వశించు మా క్రీస్తువా మీరొక్కరే మా ఏలినవారు మీరే మహోన్నతులు అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము అర్పింతుము ఈ స్తుతిగానము మహిమా స్తుతి స్తోత్రము ఆమేన్ 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 ప్రార్థించుదము సర్వశక్తి గలవో సర్వేశ్వరా మేము నీకు మొరపెట్టుచున్నాము మేము అన్ని సమయములలోను ఆధ్యాత్మిక విషయముల పైననే మననము చేయుచు మా మాటలలోను చేతలందును నీకు ప్రీతి పాత్రమైన వాటినే నెరవేర్చునట్లు కృప చూపుము నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడు మానాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించెను అయినను ప్రభు అభిషక్తునిపై నేను చేయి చేసుకోలేదు సమూయేలు మొదటి గ్రంథము 26:2 7 నుండి 9 వరకు 12 నుండి 13 వరకు మరియు 22 నుండి 23 వరకు సౌలు ఇశ్రాయేలు నుండి 3,000 మంది యోధులను ప్రోగు చేసుకొని సీఫు ఎడారిలో తిరుగాడుచుండిన దావీదును పట్టుకొనుటకై బయలుదేరాను. దావీదు అభిషయి రేచీకట్టిలో శిబిరమునొద్దకు వచ్చిరి. సౌలు పాలెమున పరుండి నిద్రించుచుండెను. అతని ఈటె తలవైపున నేలలో దిగవేయబడి ఉండెను. అబ్నేరు సైనికులు చుట్టూ పరుండి నిద్రించుచుండిరి. అభిషయి దావీదుతో
నేడు ప్రభువు శత్రువును నీ చేతికి అప్పగించెను, ఇతనిని ఈ ఈటతో ఒక్క పోటున నేలకు గుచ్చెదను, ఇక రెండవ పోటు అక్కరలేదు అనెను. కానీ దావీదు అతనితో, సౌలును చంపవలదు, ప్రభు అభిషక్తుని మీద చేయి చేసుకున్నచో పాపము చుట్టుకొనదా, యావే తోడు. అంతట దావీదు సౌలు తలదాపుడనున్న ఈటెను జలపాత్రను గైకొనగా ఇరువురు గ్రామము నుండి విడలిపోయిరి. ఆ రాత్రి శిబిరమున ఏమి జరిగినదో ఎవడునూ చూడలేదు, ఎవడనూ గుర్తుపట్టలేదు, ఎవడునూ మేల్కొనలేదు. గ్రామమంతయు మైమరచి నిద్రించెను. యావే వారికి అందరకు గాఢ నిద్ర పట్టునట్లు చేశాను. అంతట దావీదు గుడారము దాటి ఆవలి వైపు వెడలిపోయి శిబిరముకు దూరమున ఒక కొండపైకి ఎక్కి నించుండెను. దావీదు అతనితో, ప్రభువు ఈట ఇదిగో, నీ సేవకుడు ఇచ్చటికి వచ్చి దీనిని కొనిపోవచ్చును. యావే ఎవరెవరి నీతికి విశ్వసనీయతకు తగినట్లుగా వారిని సత్కరించుచుండును. నేడు ప్రభువు నిన్ను నా చేతికి అప్పగించాను, అయినను ప్రభు అభిషక్తునిపై నేను చేయి చేసుకోలేదు. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన అందరు. ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమనిధి ప్రేమనిధి. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతన్ని పవిత్రనామమును సన్నుతింపుడు. నా ఆత్మమా ప్రభుని స్తుతింపుము, అతని ఉపకారములను వేణిని మరువకుము. ఆయన నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును, సమాధి నుండి నిన్ను కాపాడును, ప్రేమ నెనరులు అనేటి కిరీటమును నీకు దయచేయును. అందరు ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమనిధి ప్రేమనిధి. ప్రభు కరుణామయుడు, దయాపూర్ణితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. మన పాపములకు తగినట్లుగా మనలను శిక్షింపడు, మన దోషములకు తగినట్లుగా మనలను దండింపడు. అందరు ప్రభు కరుణామయుడు, ప్రభు కరుణామయుడు, ప్రేమనిధి ప్రేమనిధి. రెండవ పఠనము. భువి నుండి పుట్టిన వానిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము 45వ వచనం నుండి 49వ వచనం వరకు. ఏలయన మొదటి మానవుడు ఆదాము సజీవుగా సృష్టింపబడెను అని పవిత్ర గ్రంథము పలుకుచున్నది. కానీ చివరి ఆదాము ప్రాణప్రదాతయగు ఆత్మ, మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు. మొదట భౌతికము, తదుపరి ఆధ్యాత్మికము. మొదటి ఆదాము భువ్యంధలి మట్టితో చేయబడెను, రెండవ ఆదాము దివి నుండి వచ్చెను. భువికి సంబంధించిన వారు భువి నుండి చేయబడిన వాణిని పోలియుందురు, దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వాణిని పోలియుందురు. భువి నుండి పుట్టిన వాణిని పోలియుండిన మనము దివి నుండి వచ్చిన వాని పోలికను పొందగలము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
సహితము ప్రేమించుము అన్నావట శత్రువులను సహితము ప్రేమించుము అన్నావట నిజమేనా నీ విన్నది వింటున్నది నిజమేనా హల్లెలూయా హల్లెలూయా ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత లూకా రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక ఆ కాలమున యేసు తన శిష్యులతో ఇట్లనెను కాని మీతో నేను చెప్పినది ఏమనా మీ శత్రువును ప్రేమింపుడు మిమ్ము ద్వేషించువానికి మేలు చేయుడు మిమ్ము శపించువానిని ఆశీర్వదింపుడు మిమ్ము బాధించు వారికై ప్రార్థింపుడు నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి రెండవ చెంపను కూడా చూపుము నీ పై బట్టను ఎత్తుకొని పోవు వానికి నీ అంగీని కూడా తీసుకుని పోనిమ్ము నిన్ను అడిగిన ప్రతి వానికి ఇమ్ము నీ సొత్తు ఎత్తుకుని పోవు వానిని తిరిగి అడుగవలదు ఇతరులు మీకు ఎట్లు చేయవలని మీరు కోరుదురో అట్లే మీరును ఇతరులకు చేయుడు మిమ్ము ప్రేమించిన వారిని మాత్రమే మీరు ప్రేమించినచో ఇందు మీ ప్రత్యేకత ఏమి పాపులు సహితము అట్లు చేయటలేదా ఉపకారికి మాత్రమే ప్రత్యుపకారము చేసిన ఎడల అందు మీ ప్రత్యేకత ఏమి పాపులు సహితము అట్లు చేయటలేదా తిరిగి ఈగల వారికే రుణము ఇచ్చుటలో మీ ప్రత్యేకత ఏమి పాపులను పాపులకు అట్లు ఇచ్చుటలేదా కనుక మీరు మీ శత్రువులను ప్రేమింపుడు వారికి మేలు చేయుడు అప్పు ఇచ్చి తిరిగి పొందవలనని ఆశపడకుడు అప్పుడు మీకు గొప్ప బహుమానము లభించును మీరు సర్వోన్నతుడకు దేవుని బిడ్డలగుదురు ఏలైనా ఆయన కృతజ్ఞత లేని వారికిని దుష్టులకును మేలు చేయును మీ తండ్రి వలె మీరును కనికరము గల వారై ఉండుడు పరులను గూర్చి మీరు తీర్పు చేయకుడు మిమ్ము గూర్చి మీరు తీర్పు చేయబడదు పరులను ఖండింపకుడు అప్పుడు మీరు ఖండింపబడరు పరులను క్షమింపుడు మీరును క్షమింపబడుదురు పరులకు మీరు వసగుడు మీకును వసగబడును కుదించి అదిమి పొర్లిపోవు నిండు కొలమానముతో వసగబడును మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకును కొలవబడును అని యేసు పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక ప్రియమైన సహోదరి సహోదరులారా నేటి ప్రసంగానికి నేను సిద్ధపడుతున్నప్పుడు నా మనసులో నా మైండ్లో ఒకేసారి ఒక పాట స్ట్రైక్ అయింది ఇది యాదృచ్ఛికమో లేక మన సంగీతకారుడు మన పూజలో ఉన్న సంగీతాన్ని ప్లే చేస్తున్న పాటలు ప్లే చేస్తున్న మన మాస్టర్ సెలెక్ట్ చేశారో అదే పాట నేను నా ప్రసంగంతో ప్రారంభించాలనుకున్నాను స్వర్గీయ మైత్రానులు కర్నూలు మైత్రానులు మహాగణ గోరంట్ల జ్వానేసు గారు రచించి సమర్పించిన ఒక సీడీలోని ఈ పాట నన్ను ఎంతగానో ఆకర్షించింది శత్రువులను సహితము ప్రేమించుము అన్నావట నిజమేనా నే విన్నది నే కన్నది నిజమేనా నేటి మూడు పట్టణాలు మనం పరిశీలించినట్లయితే మరి ముఖ్యంగా సువిశేష పట్టణం ఈ యొక్క క్రైస్తవ కథోలిక అత్యున్నత ప్రేమ యొక్క నిర్వచనాన్ని ప్రయోగాత్మకంగా క్రీస్తు మనలను
పరిచయం చేస్తూ మనకు పరిచయం చేస్తూ ఆ ప్రయోగాత్మకమైన ప్రేమను ప్రాక్టికల్ ప్రేమను ఎలా జీవించాలో కేవలం నిర్వచనం మాత్రమే మనకు ఇవ్వకుండా ఎలా నిండుగా నింపాదిగా జీవించాలో అటులా జీవించినప్పుడు దేవుడు మనకు ఎటువంటి వరాలను వసుగునో కుదించి అదిమి పొర్లిపో విధముగా దేవుడు మనకు ప్రసాదించినట్లు క్రీస్తు ప్రభు మనకు సువిశేషంలో బోధిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను చదువుకుంటున్నప్పుడు ముఖ్యంగా అమెరికా దేశంలో సెమినరీలో ఉన్నప్పుడు ఉడుతలు మా సెమినరీ క్యాంపస్లో బాగా తిరిగాయి. మన భారతదేశంలో ఉన్న ఉడుతల మరి కాకుండా తెల్లగా నల్లగా చారం లేకుండా అక్కడ ఉడుతలు అంత గోధుమ రంగులో మరి బలిష్టంగా ఉంటాయి. ఎవరో చెప్పారు ఆ ఉడుతల గురించి నాకు. ఈ ఉడుతలు యొక్క విత్తనాలను, చెట్ల నుండి రాలిపడే విత్తనాలను దాచిపెట్టి నేలలో అవి మర్చిపోతాయంట. భవిష్యత్తులో తినాలని, రేపో రెండు రోజుల తర్వాత తినాలని ఆ యొక్క నేలను త్రవ్వి ఆ ఉడుతలు ఆ యొక్క విత్తనాలను దాచిపెట్టి అవి ఎక్కడ దాచిపెట్టాయో మర్చిపోతాయంట. ఆ ఉడుతలు అలా చేయటం ద్వారా నేడు ఆ అమెరికా దేశంలో ఎన్నో చెట్లు మనుషులు నాటబడినవి కాదు. ఈ ఉడుతలు ఆ యొక్క విత్తనాలను అవి తినాలని తలంపుతో వాటిని నేలలో దాచి మర్చిపోయిన సందర్భాన ఎన్నో చెట్లు నేడు ఆ యొక్క విత్తనాల నుంచి ఉద్భవించి మహావృక్షాలుగా మారాయి. ఆ ఉడుతలు చెట్లు నాటాలని నాటలేదు, మంచిని చేసి మర్చిపోవటం. ఏదో మనకు నేను ఇతరులకు ఈ విషయం చేస్తే, ఈ సహాయం చేస్తే ఏదో ఆశిస్తున్నానా, లేక క్రీస్తు చూపిన ప్రేమతో నిండు మనసుతో పూర్తిగా ఇచ్చేస్తున్నానా? ఒకసారి మదర్ తెరేసా గారు కలకత్తా నగరంలో బిస్కెట్ కంపెనీ మేనేజర్ దగ్గర వెళ్ళి నా అభాగ్యులకు, నా యొక్క సంస్థలో ఉన్న పేదవారికి బిస్కెట్లు ఇస్తారా అని అడిగినప్పుడు, అప్పటికే ఆ కంపెనీ ఎన్నో వారాలుగా ఎన్నో నెలలుగా ఆ యొక్క సంస్థకు బిస్కెట్లను పంపిణీ చేస్తుంది. ఆ యొక్క కంపెనీ కొన్ని నష్టాల్లో ఉండటం ద్వారా ఆ మేనేజర్ గారు కోపం వచ్చి మదర్ తెరేసా చేయి మీద ఊశారంట. ఇంకా బిస్కెట్ లేవు, ఏమి లేవు, పో, మా కంపెనీనే నష్టాల్లో కూరుకుపోయి ఉంది, మీకెలా సహాయం చేయగలం అని ఆ కంపెనీ మేనేజర్ ఆ చేతిని అలా చాచినప్పుడు మదర్ తెరేసా గారు ఆ చేయి మీద ఊశారట. అప్పుడు ఆ మదర్ తెరేసా గారు అన్నారు, నువ్వు ఊసిన ఉమ్మి నా కోసం, నేను తుడిచేసుకుంటాను, ఇలా తుడిచేసుకుంటాను, కానీ నా సంస్థలో ఉన్న పేదలకు బిస్కెట్లు ఇవ్వగలవా అని అడిగినప్పుడు ఆ యొక్క మేనేజర్ కళ్ళ నుండి నీరు ధారలా ప్రవహించి ఆ కంపెనీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రతి వారం ఒక ట్రక్ లోడ్ బిస్కెట్స్ మదర్ తెరేసా సంస్థకు ఆ మేనేజర్ పంపగలిగాడు. శత్రువులను సహితం కరిగించగలిగే ప్రేమ మదర్ తెరేసా గారు ప్రయోగాత్మకంగా క్రియాశీలంగా చూపారు. అదే ప్రేమను మొదటి పట్టణంలో కూడా సమూవేలు మరియు దావీదు మధ్యలో మనం గమనిస్తున్నాం. చూడండి, నేడు ప్రభు శత్రువును నీ చేతికి అప్పగించెను. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కొంచెం చూసినట్లయితే దావీదు ఒక గొప్ప ధైర్యశాలిగా యుద్ధ వీరునిగా ఎదగటం సమూవేలు జీర్ణించుకోలేక దావీదును చంపాలని ప్రయత్నించినప్పుడు దావీదే పైచేయిగా ఉన్నప్పటికీ నేడు ప్రభు ఈ శత్రువును నీ చేతికి అప్పగించెను, ఇతనిని ఒక్క ఈటతో పోటుతో నేలకు గుచ్చివేయవచ్చును అనెను. కానీ దావీదు చెప్పిన మాటలు చూడండి, అభిషయితో సౌలును చంపవలదు, ప్రభు అభిషక్తుని మీద చేయి చేసుకునచో పాపము చుట్టుకొనదా. సమూవేలు ఎంతగా ప్రయత్నించి దావీదును చంపవాలని తలంచినను దావీదు మాత్రం శత్రువుని సైతం చంపే అవకాశం 100% ఉన్నప్పటికీ దావీదు ఆ మెట్టు తీసుకోలేదు, ఆ బాటలో పయనించలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదే విషయాన్ని రెండో పట్టణంలో భక్త పౌలుడు కొరింతీయులకు రాస్తూ మనం ఈ లోకంలో జీవిస్తూ ప్రేమతో జీవించాలి,
మనకు సహాయం చేసే వారికే సహాయం చేయాలి, మనం ఇతరులకు ఏమైనా చేస్తే వారి నుండి మనకు ఏదైనా వస్తుందని ఆశిస్తూనే ఉండాలి అనే పద్ధతిని అనే ధోరణిని పాటించకుండా శత్రువులను సైతం ఎలా ప్రేమించాలి, అలా ప్రేమించాలంటే భక్త పౌలు చెప్పినట్లు మొదటి మానవుడు ఆదాము సుమాత్రకును పోలి జీవించినట్లయితే మనం శత్రువులను ప్రేమించలేం. చూడండి వాక్యం చెబుతుంది, మొదటి మానవుడు ఆదాము సజీవిగా సృష్టింపబడెను, కాని చివరి ఆదామైన క్రీస్తు ప్రభు ప్రాణప్రదాతయగు ఆత్మ. మొదటి ఆదాము ఓన్లీ శరీరము, కేవలం దేహము, కానీ క్రీస్తు అనే చివరి ఆదాము సజీవుడగు ప్రాణప్రదాతయగు ఆత్మ. అందుకే అష్టభాగ్యాలను పాటించాలంటే మన నైపుణ్యతలు, మన ధనదాసులు, మన ఆస్తులు ఐశ్వర్యం సరిపోవు. మన అష్టభాగ్యాలు నిండుగా పాటించాలంటే క్రీస్తు చివరి ఆదాము మనకు ప్రసాదించడు, ఆ ప్రాణాన్ని నిండుగా పొందుకోవాలి. మొదట వచ్చినది ఆధ్యాత్మికమైనది కాదు. మనం ఈ లోకంలో జీవించినప్పుడు దేహంతో జీవించాం, మనం గాలి పీలుస్తున్నాం, కానీ క్రైస్తవ విశ్వాసంలో మన బాప్తిస్మం ద్వారా ప్రవేశించినప్పుడు మనలో స్వయాన క్రీస్తు ప్రభు ఆత్మ ప్రవేశించింది. అట్టి ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, రెండవ ఆదాము దివి నుండి వచ్చెను భువికి సంబంధించిన విషయంలో మాత్రమే కాకుండా మనం క్రీస్తుతో, క్రీస్తు మనకు చూపిన ప్రేమతో శత్రువులను సహం సైతము ప్రేమించమని మనకు పంచిన ఆహ్వానాన్ని జీవించినట్లయితే మనం ఎలా జీవిస్తాం, దివికి సంబంధించిన వారు దివి నుండి వచ్చిన వానిని పోలియుందురు. మొదటి ఆదాము ద్వారా మనం మన యొక్క మానవాన్ని, మానవత్వాన్ని, మనకు సృష్టి మనుగడను కొనసాగిస్తూ మనందరం జన్మించాం. కానీ రెండవ ఆదాము చివరి ఆదామైన క్రీస్తు ద్వారా కేవలం దేహముతోనే మాత్రమే జీవించకుండా ఆత్మ ప్రదాతయగు క్రీస్తు ప్రసాదించడు ఆ అత్యున్నత ప్రేమ ద్వారా జీవించాలని భక్త పౌలుడు మనకు రెండవ పట్టణంలో బోధిస్తున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి సువిశేష పట్టణంలో మనం ఆలకించినట్లు క్రీస్తు ప్రభు ఒక మేనిఫెస్టోని మనకు ప్రసాదిస్తూ మనం ఇతరులకు చేసే సహాయం మనకేమైనా లాభముందా అని మాత్రమే ఆశించకుండా శత్రువులను సైతము ప్రేమించే ప్రేమను మనం జీవించాలని మనకు బోధిస్తూ మనందరినీ ఆహ్వానిస్తున్నాడు. మన కథోలిక విశ్వాసంలో ప్రేమను మూడు స్టేజీలుగా వర్ణించవచ్చు. మొదటిది ఈరోస్ అంటారు గ్రీకు భాషలో, అంటే మానవుల మధ్య, మరి ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ ఈరోస్. నేను ఇతరులకు ఆకర్షింపబడతాను, ఇతరులు నాకు ఆకర్షింపబడుదురు. ఈరోస్ కేవలం దేహ సంబంధమైన ప్రేమ. రెండవ మెట్టు ఫీలియా, గ్రీకు భాషలో అంటే స్నేహితుల మధ్య ఉండే ప్రేమ. నా స్నేహితుల కొరకు నేను ఏమైనా చేయగలను. మూడవది గ్రీకు భాషలో అగాపే, అదే మనకు క్రీస్తు శిలువ నుండి చూపిన ప్రేమ. ఆ ప్రేమను మనం మనల్ని ప్రేమించే వారికి మాత్రమే కాకుండా శత్రువులకు సైతము పంచగలగాలి. అప్పుడు మనం మన పరలోక తండ్రి వలె కనికరము గలవారై ఉండెదము. అప్పుడు మనను దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు, కుదించి అదిమి పొర్లిపోవు విధముగా. ఈ యొక్క గోల్డెన్ రూల్, ఈ యొక్క బంగారు నియమమును క్రీస్తు మనకు నేడు సువిశేషంలో ప్రసాదిస్తూ మన శత్రువులను ఎలా ప్రేమించాలి. ఈ లోకంలో చూసినట్లయితే మనకు ఎన్నో అవకాశాలు శత్రువులను ప్రేమించడానికి. మనకు తెలియని వారికి సహాయం చేసి ఆ ఉడుతల వలె ఆ మంచిని జస్ట్ కొనసాగించాలి. ఎవరికి చేస్తున్నామా, ఏ చేయితో చేస్తున్నామా, వారి నుండి నాకేమైనా లాభముందా అనే దృక్పథంతో ఉండకుండా ఆ ఉడుతల వలె ఆ విత్తనాలను నాటి మర్చిపోవాలి. మనం మంచిని చేసి మర్చిపో, డూ గుడ్ అండ్ ఫర్గెట్ అబౌట్ ఇట్. మంచిని చేసి మర్చిపో, ఏమీ ఆశించకుండా. అట్లా చేసినప్పుడు క్రీస్తు ప్రభు దేవుని
నిండుతనము నుంచి మనకు ఎంతో బలమైన నిండైన వరాలను పరలోక అనుగ్రహాలను మనకు ప్రసాదిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దివ్యపల్లి పూజలో పాల్గొంచున్న మనందరం ఈ యొక్క క్రీస్తు చూపిన అత్యున్నత ప్రేమను, క్రైస్తవ కథోలిక ప్రేమ పరిధిని పెంచుతూ ఆ ప్రేమ అమోఘత్వమును మనం నిండుగా జీవించాలని, శత్రువులను సైతం ప్రేమించాలని, మంచిని చేసి ఏమీ ఆశించకుండా మర్చిపోవాలని, ఈ యొక్క విశ్వాస జీవితాన్ని ప్రేమప్రదముగా ఫలప్రదముగా జీవించాలని ఇక దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమీన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారములోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమీన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకే దైవ సంఘముగా చేరి మన ప్రార్థనలను విన్నపములను తండ్రి దేవునికి సమర్పించదము. మా తిరుసభను పరిపాలిస్తూ నడిపిస్తున్న మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, ఉపదేశులను, గృహస్థ క్రైస్తవులను నిండుగా దీవించమని, మరి ముఖ్యంగా మా విశ్వాస జీవితంలో క్రీస్తు చూపిన అత్యున్నత ప్రేమను, శత్రువులను సైతం ప్రేమించు ప్రేమను మాకు ప్రసాదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రపంచ దేశ రాష్ట్ర నాయకులకు ప్రార్థిస్తున్నాము. వారు వారికి అప్పగింపబడిన బాధ్యత ద్వారా సామాజిక శ్రేయస్సును కోరి సమాజంలో అట్టడుగున ఉన్న వర్గాల కొరకు పాటుపడినట్లు, వారి శ్రేయస్సు కొరకై పనిచేయనట్లు వారికి కావలసిన శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ద్వారా ఎంతో మంది ప్రజలు సరైన వైద్యం అందక సతమతమవుతున్న ఈ వేళలో మీ యొక్క వైద్యుల ద్వారా, వైద్య సిబ్బంది ద్వారా వారిని ఆదుకొనమని, మా యొక్క ప్రపంచమును స్వస్థపరచమని ఈ మహమ్మారి నుండి ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దివ్యవాణి సోషల్ కమ్యూనికేషన్స్ను, మా టీవీ ఛానల్ను అమితంగా ఆశీర్వదించమని, మా యొక్క టీవీ కొనసాగింపునకు అహర్నిశలు కృషి చేస్తున్న వారందరినీ, మరి ముఖ్యంగా మూలదాతలను దీవించమని, ఉపకారాలను ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ యొక్క సువార్త వ్యాప్తికై ఎంతో మంది గురువులను, గురు విద్యార్థులను ఈ యొక్క సేవకై వాడుకొనమని, దైవ పిలుపులో స్థిరముగా ఉండి జీవించినట్లు వారికి కావలసిన శక్తిని దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. నేటి రోజున దివ్యపల్లి పూజను సమర్పిస్తున్న వారందరి తలంపులు నెరవేర్చమని, వారి కుటుంబమును ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన హృదయాంతరంగాల్లో ఉన్న కోరికలను, మనవులను తండ్రి దేవునికి సమర్పించదము. ఈ మా ప్రార్థనలన్నింటినీ మీ కుమారుడు, మా నాదరైన క్రీస్తు ద్వారా మీకు మనం చేయుచున్నాము తండ్రి. ఆమీన్. హృదయాంజలి అందింతు ప్రేమాంజలి అర్పింతు హృదయాంజలి అందింతు ప్రేమాంజలి
మనువి నీ ఆలయం ఆహృదే నీ ఆసనం నాతనువి నీ ఆలయం నాహృదే నీ ఆసనం దేవా దేవా నా యేసుదేవా దేవా దేవా నా యేసుదేవా అర్పింతు హృదయాంజలి అందింతు ప్రేమాంజలి. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగుట్లా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాము. నీ వైభవమునకు పూజ్య భావముతో మేము అర్పించునవి మాకు రక్షణదాయముగా మారునట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండును, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయ. ప్రభువైన దేవా పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడును ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కును నీ ప్రియతమ కుమారుడైన క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. ఆ వాక్కుని విమోచకునిగాను రక్షకునిగాను మాకు దయచేసితివి. ఆ వాక్కు పవిత్రాత్మ ద్వారా శరీరధారి అయి కన్య మరియమ నుండి జన్మించెను. అతడు నీ చిత్తమును నెరవేర్చుచు నీ కొరకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు తన చేతులను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. మృత్యుబంధములను త్రించి ఉత్తానము కలదని ప్రకటించెను. కావున సకల దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము నీ వైభవమును స్తుతించుటాం ఎట్లనగా. పావన 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 ప్రభు దళాధిపతేన సర్వేశ్వరు. పావన 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 ప్రభు భూపరలోకముల్ మీ మహిమతు నిండియున్నవి మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు దళాధిపతియైన సర్వేశ్వరు. పావన 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 ప్రభు ప్రభునామమున వచ్చెడివారు ధన్యులు ధన్యులు మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభు.
प्रभु दलाधिपति न सर्वेश्वर पावन 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 प्रभु ओ प्रभुवा नीवु निक्कमुगा पवित्रुडवु सर्व पवित्रतकु ऊटयु नीवे कनुक नी पवित्रात्म द्वारा ई कानुकलनु परिशुद्धपरच ब्रतिमालुचुन्नामु ई विधमुन इवि मा कोरकु मा प्रभुवैन येसुक्रीस्तु शरीर रक्तमुलु अगुनुगाक अतडु सिलुव श्रमलकु तननु तानु इष्टपूर्तिगा अप्पगिंचुकोनिनप्पुडु अप्पमुनु अंदुकोनि कृतज्ञता वंदनमुलु चेप्पि त्रुंचि शिशुलकिच्चुचु इट्लनेनु మీరందరు దీనిని తీసుకొని భుజింపుము ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకుని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను మీరందరు దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము క్రీస్తు మరణముందిను క్రీస్తు తిరిగి లేచెను క్రీస్తు మహిమతో మరల వీంచేయును క్రీస్తు మరణముందిను క్రీస్తు తిరిగి లేచెను క్రీస్తు మహిమతో మరల వీంచేయును హల్లెలూయా హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము క్రీస్తు శరీర రక్తమునందు పాలివారుగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా ఆంటోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము ఉత్థాన మగ్ధము నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము మా అందరిపై దయ చూపి దేవుని కన్నతల్లిగ మరియ మాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము పరలోకమందున్న మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక
నానాటికి కావలసిన మానము మాకు నేటికి అనుగ్రహింపు. మా ఇద్దరు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపు. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపు. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపాలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప అసాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణము మీరు నా ఇందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకునిచున్నాను. నన్ను మీలో ఐక్యపరచము, మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వరా, ఈ పవిత్రమైన పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలములను చవిచూచునట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీర అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మహాప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్రాత్మ
మిమ్ము సదాశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. ప్రేమతో నింపు యేసు మన్నింపవరమిమ్ము.